రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ వివి కమలాసండి. ఇప్పటికే 5 మండలాల్లో ప్రతి ఊరికే కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్న ఆయన రానున్న కాలంలో 10,000 లక్ష్యాన్ని ఛేదిస్తామని చెప్పారు. మహిళలు అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగే విధంగా రక్షణ భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కరీంనగర్ పోలీసులు చేపట్టిన నేను సైతం కార్యక్రమం సత్ఫలితాలనిస్తుంది. నగరంలో ఆయా డివిజన్లలో సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు డివిజన్లలో వీటిని ఏర్పాటు చేశారు. విద్యానగర్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో 13,50,000 రూపాయలు జమ చేశారు. వీటితో 64 కెమెరాలను కొనుగోలు చేశారు. నగరంలోని విద్యానగర్లో సీసీ కెమెరాల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ సిపి కమలాసనరెడ్డి హాజరై మాట్లాడారు. ఒక్కో కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. నేను సైతం కార్యక్రమం ద్వారా ఈ ప్రాంత ప్రజలు 2,000 రూపాయల నుండి 50,000 వరకు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ కెమెరాల వల్ల నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు రక్షణ భద్రత ఉంటుందని చెప్పారు. అయితే రానున్న రోజుల్లో అడ్వాన్స్ సాఫ్ట్వేర్ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తిస్తామని తెలిపారు. షీ టీంల ద్వారా ఈవీ టీజింగ్ను నిరోధిస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 1 నుండి ప్రతి ఒక్కరూ హెల్మెట్ను ధరించాలని ఆయన సూచించారు. డౌన్లోడ్ చేసి ఆ యాప్లో ఉన్నటువంటి ఉపయోగాలు కూడా చెప్తా ఉంటాం. గత సంవత్సరం ఇక్కడ కండక్ట్ చేసినటువంటి కార్డినల్ సర్చ్ ఆపరేషన్లో భాగంగా మహేష్ గౌడ్ అంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, పెద్దలు, మరి సంక్షేమ సంఘ సభ్యులందరూ కూడా కాంటాక్ట్ చేసి ఆ రోజు ఈ సర్చ్ కార్డినల్ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేసినప్పుడు ఆ టెంపుల్ దగ్గర కండక్ట్ చేసినటువంటి మీటింగ్లో ఎంటైర్ క్రెడిట్ గోస్ టు విద్యానగర్ వెల్ఫేర్ కమిటీ. నేను సైతం అంటే ప్రతి ఒక్కరు కూడా నా స్థాయికి తగ్గట్టు, నా స్థోమత తగ్గట్టు నేను కాంట్రిబ్యూట్ చేస్తాను. మరి నా ఏరియా సెక్యూరిటీలో నేను కూడా భాగస్వామ్యం అవుతానని చెప్పి ఒక కాన్సెప్ట్ అది. అటువంటి మధుమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి విద్యానగర్ సంక్షేమ సంఘానికి మరి కాంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా, దాతలందరూ కూడా మనస్ఫూర్తిగా మా డిపార్ట్మెంట్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటుకు నెల రోజుల్లో 1 కోటి రూపాయల టెండర్లు పిలుస్తున్నట్లు మేయర్ రవీందర్ సింగ్ తెలిపారు. ముఖ్య కూడళ్ల వద్ద సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నగరంలో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు. సీసీ కెమెరాలను కాపాడుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. ప్రతిదీ కూడా ఈరోజు కెమెరాలు చాలా కష్టపడి నిజంగా 64 కెమెరాలు ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఏ నేరమైనా కానీ జరిగితే వెంటనే పసిగట్టే శక్తి సామర్థ్యాలు కెమెరాలకు ఉన్నాయి. కెమెరా 100 మంది పోలీసులతో సమానమని నిజంగా కూడా అది కాబట్టి దాన్ని కాపాడవలసుకున్న బాధ్యత, ఇంకా సమాజంలో ఇంకే రకమైన సేవలు చేసుకుంటూ మనం ఇంకా గుర్తింపు తెచ్చే విధంగా ముందుండాలనే మా కోరిక. రెండవది, సిపి గారు ఇప్పుడే చెప్పిండ్రు, ఇక కరీంనగర్ నగరంలో ఇంతమందిని గ్యాదర్ చేసిండ్రు, ఇంతమందిని ఒకడికి తీసుకొచ్చిండ్రు, కమిటీగా వేసుకొని ఈరోజు కెమెరాలు ఇవ్వడం అంటే ఇది సంక్షేమంలో ఒక భాగమే. ఇది చాలా గొప్ప, ఇటు నిఘా నేత్రంతో పాటు సంక్షేమ